ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా పెట్టలే స్టార్టింగ్, పైన ఎక్కువ పెట్టుకుందాం. అవేయా, మా మాస్టర్ అయితే తగ్గేదే లేదంటుండో. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇది పెద్ద టాస్క్ మాకు. అయినా కానీ డోంట్ వరీ, ఇదంతా మార్చేనే. ఒకటి పెట్టరా రీ. టమాటో, ఆనియన్స్, నిమ్ము, నిమ్ము హలో గైస్, వెల్కమ్ టు అనేదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి పరోటాలు విత్ కుండలో చికెన్ అయితే తయారు చేస్తున్నాము. ఈరోజు స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం అయితే 5 అయింది. ఇప్పుడు దాకా అయితే పొయ్యి అయితే అంటిలేదు, కానీ ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మబ్బులు వేస్తుంది. మా చెఫ్ మాత్రం పరోటా పిండి కలుపుతున్నాడు. మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ కింద ఏదైనా కొంచెం అప్డేట్ చేయమనేసరికి కింద మన వెంకీ తాత గారు ప్రొవైడ్ చేశారు, పట్టు వచ్చేసి స్పాన్సర్ వెంకీ తాత. సో మా చెఫ్ అయితే కష్టపడుతున్నాడు. మా చెఫ్ అయితే ఫస్ట్ పిండి రెడీ చేస్తున్నాడు. ఈలో మనమైతే టమాటాలని, ఎర్రగడ్డలని, పచ్చిమిర్చిని, జీడిపప్పుని ఉడకబెట్టాలి. దానికోసంగా కొన్న నీటికి గడుపుకునేసి 3 టమాటాలు, 2 ఆనియన్స్ తుడాలు కట్ చేసేయాలి. సో ఇంతే, ఇంకా ఎర్రగడ్డని వేసేసేయాలి. ఇలాగే ఎర్రగడ్డలన్నీ వేసేసి పసిపిప్పు చేయాలి. తర్వాత పచ్చిమిర్చి తొడాలు ఒలిచేయాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. పలాసా జీడిపప్పు, ఇది అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు జీడిపప్పు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సో దీన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి మనం అయితే నీట్గా. సో నీట్గా రుద్దుకొని వాష్ చేసుకోవాలి అన్నీ కూడాను. సో చిదులు పెట్టుకొని మధ్యలో కర్పూరం పెట్టుకొని నిప్పులకి ఇచ్చుకోవాలి మనం. సో నిప్పులు బాగా అయ్యాక మనం కొండ పెట్టుకోవాలి, సదరంగా ఉందో లేదు చూసుకునేసి. తర్వాత ఫుల్ కట్లు పెట్టుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. పేస్ట్ అన్నమాట అది, మా చెఫ్ ట్రైనింగ్. ఆయిల్ పరోటానా? గోధుమ పిండితో పరోటా, మైదా లేకుండా. ఉప్పేయడం మర్చిపోయాడు, కళ్ళు ఉప్పేసావా? కట్లు కట్లు దొబ్బలు అవి ఆడొస్తుంది చేతులకి. చేతులు ఏం పెద్ద అయిపోయా, ఏం చిన్నది అయిపోయా. చిన్న చేతులు పెట్టుకోవాలి నువ్వు. బాదుల్లా పోయే షాప్ లో కత్తి ఉండే, చిన్న చేపలు చిన్న చేతులుగా తెచ్చారు. ఏం మడతా వేస్తున్నాడు, చిన్నప్పుడు నాగపోని తయారు చేసేది పేపర్ తట్ట, ఆ తీర్లో మడతా వేస్తున్నాడు. ఏం నేర్చుకోండి ఇంతలా ట్రైనింగ్. అందులో పోయి పోయి పని చూడండి, బాదుల్లో పోయి దాపుతున్నాడు కదా. సో గాయస్, ఒక పక్క వానపడే సూచనలు, నల్లంగా మబ్బులు. ఇప్పుడు టైం చూసుకుంటేనేమో కరెక్ట్గా 5 అయింది. మాదేం ఉడకతా ఉంది, మా చెఫ్ ఏమో పరోటాలు చేస్తూ ఉన్నాడు. 5 అయింది, ఇది టైం. సో గాయస్, మనం పెట్టి 1 గంట అయింది. 1 గంట తర్వాత అయితే ఇప్పుడే నూరుకు స్టార్ట్ అయింది ఉడకటం.
ఇంకొక 2 నిమిషాలు పూర్తిగా తుడికేస్తుంది. ఆనియన్స్ అయితే దాదాపు ఉడికేసాయి. ఇంకా టమాటో ఉంది, టమాటో ఉడికితే చాలు మనకి. దీని అంతా మిక్సీకి కొట్టాలి. షూటింగ్ మధ్యలో రెయిన్ అయితే పడుతుంది, జోన్ వాన ఎలా పడుతుందో. ఫుల్ వాన అయితే పడుతుంది, దంచుతుంది. మేమైతే దీనికంత దాంకొని ఉన్నాము. జోన్ వర్షం ఎలా పడిందో, అంతా అడుంది మా సెటప్. షూట్ మధ్యలో వాన పడింది గాయ్స్. మా పరిస్థితి ఉండే సెల జెట్టు కింద ఎట్టున్నాము. వాన స్టార్ట్ అయింది చూడండి. ఒక అరగంట కానీ గంట కానీ వాన కానీ అయితే మాదంతా అయిపోద్ది ప్రశాంతంగా. ఇప్పుడు ఏ తెప్పలు పడట్లే. మామూలు రొట్టెరా ఇది? మామూలుదే, అది పరోటానా? రొట్టె అది పరోటా. ఈ చపాతి ఆయిల్ తక్కువ రాసను పడిపోయింది. సో నిప్పల మీద కలుస్తున్నాము. ఏ గోష్కు పానీ మీద. సో మా చెఫ్ కి అయితే ఫోన్ వచ్చింది హైకమాండ్ నుంచి. ఇది వచ్చేసి చపాతి, అది వచ్చేసి రోటీ. ఫ్లెక్సీ తెచ్చాం, ఏరో వాళ్ళు క్లాస్ పీకర్ అనమాట. సో అందువల్ల అయితే మనం ఫ్లెక్సీ తెచ్చాము. మన వెంకటేష్ అన్నయ్య అయితే ఫ్లెక్సీ ఇచ్చాడు. సో అదంతా వచ్చేసి పరోటా, ఇది వచ్చేసి ఒకటి చపాతి స్పెషల్. సో ఇది ఒకటి ఉంది కాల్చాల్సింది. సో గాయస్ వాన పోయింది, వాన పోయేలోపు మేమైతే రోట్లు కాల్ చేసాం. కష్టపడి వీడియో తీయలేకపోయాము. అయితే కుండలో చికెన్ నీట్గా కడుక్కొని కట్లు పెట్టుకునేసి కుండ పెట్టుకొని నీళ్ళు లైట్గా కొద్దిగా నీళ్ళు వాటర్ కొద్దిగా చాలు 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 హల్దీ కలితేనే గిండి కడిగినా గిండి ఏదో అడిగాడు. సముద్రపు కల్లుప్పు పచ్చ పసుపు పచ్చి పసుపు గిండి పెట్టి కలిపెట్టుకోవాలి బాగా నీట్గా. గిండి పెట్టి బాగా కలిపెట్టుకోవాలి. సో గాయస్ కింద మంట పెట్టి పైన కుండ పెట్టి చూడండి ఎంత బాగా అంటుందో. ఒక పక్క పరోటాలు రెడీ అయిపోయాయి, చికెన్ రెడీ అవుతుంది. మా మాస్టర్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇది వచ్చేసి మా గుడారం, మేము ఉంచుకోలేదు, ప్రకృతి ఉంచింది మాకు. ఇంకా వస్తుంది వాన, వాతావరణలే కానీ వాన అయితే ప్రజెంట్ మిస్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ కానీ అయితే మా కార్యక్రమం అయిపోద్ది. నీళ్ళు కావాలన్న మట్టి ఇచ్చాను. అదే వెనకాల బాటిల్ ఆ పేట పేట మీద కట్ చేసుకోరు. అదో వద్దురా రే, ఏం అనుకున్నా పేట అనుకున్నా, దాన్ని ఇంకా రొట్టెలు పిండేది అనుకున్నావా? బర్ల మీద. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మా మాస్టర్ అయితే తీసి కలిపి పెడుతున్నాడు. మొక్క అయితే ఆల్మోస్ట్ 50% పైన ఉడికింది, కానీ మా మాస్టర్ ఏంటంటే ఇంకా ఉడకాలంటున్నాడు. అదే అక్కడ అర్థం కాని విషయం. ఇది ఇది లెగ్ పీస్ అంటారు దీన్ని. చికెన్ హాట్ హాట్ చికెన్ కందేసి మొక్క. దీన్ని కడిగినవా? కడిగా ఉందిరా కానీరా. ఇది వచ్చేసి సౌదీ స్టైల్ అంట, సౌదీ స్టైల్ చికెన్ కర్రీ కర్రీ చేపిస్తున్నారు నా సైడ్. అది కాదురా నువ్వు చెయ్యండి అనుకుంటుంది. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాము. దీన్ని బాగా ఉడికిపోయింది. ఇంతకీ ఎవరు తినాలో అర్థం కావట్లేదు. పేరు పెట్టనవసరలే కానీ మా మాస్టర్ చూసారు ఏమాట అన్నాడు. పేరు పెట్టబడలేదంట. పేరు పెట్టకుండా ఎవరైనా అడిగితే ఏం కర్రీ చేశారంటే ఏం చెప్పాను? వాటర్ దాంట్లో దించి దాన్ని దించి మొక్కలు అయిపోయాయి. ఇప్పుడు దీన్ని దించాలి. టాస్క్ కాడు అది అది దీరా అన్న అర్థం పెట్టమన్నలా. ఫిల్టర్ ఫిల్టర్ చేస్తున్నాం బాయ్. సో ఉడికిచ్చిన చికెన్ సపరేట్ తీసుకున్నాడు. కొండని కడుక్కొని పెట్టుకోవాలి. సల్లని శనక్కాయల నూనె ఎందుకు ఇది కూడా అసలు కాగుతున్న నూనెలో నల్లని తిరగ మాత గింజలు సల్లగా నూనె కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్.
అవును గొడవ పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ గుడ్డూరు మిరప్పొడి చూసేలే అందులో మిరపకాయలు కూడా వేసుకున్నా. సో తక్కువ వేసుకుంటున్నాం, అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. నూరి పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్. బాగా కలిపెట్టుకోవాలి గ్రేవీకి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. మంట పెట్టు, ఉడక. ఇప్పుడు మజా వచ్చింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మూత తీసి గరం మసాలా ఒక ప్యాకెట్, 5 రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేసేయాలి. అంటే దమ్ము దమ్ము చికెన్ విత్ రోటీ అన్నమాట అది. అందుకోసం చికెన్ మసాలా 2 ప్యాకెట్లు వేసుకోవాలి, 5 రూపాయలు. మనం కేజీ చికెన్ తెచ్చాము. ఇంకో విషయం ఏంటంటే వాన పడుతుంది, అది ఇక్కడ ఇంకో ట్విస్ట్. వాన పోయింది అనుకునే మళ్ళీ వచ్చింది. కొత్తిమీర, పుదీనా కలిపెట్టాలి. నిమ్మ నిమ్మ నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, పుల్లటి నిమ్మకాయ. కర్రీ అయితే అయిపోయింది, ఏమంది ఎందుకు అంటే మా మాస్టర్ అయితే ఒప్పుకోవట్లేదు. దమ్ పరోటా చేయాలంటున్నాడు, పైన వాన పడుతుంది. అన్ని వేసాక 1-2 నిమిషాలు మగ్గనిద్దాం, కింద మంట పెట్టుకుందాం. సో దమ్ అయిన తర్వాత దింపుకోవాలి. మా వెంకటేష్ సార్ చాలా హెల్ప్ చేస్తున్నాడు, కింద తడిసిపోద్ది పేపరు. ఇప్పుడు అందులో ఉండే కూరని దీనిలోకి తీస్తున్నారు. చూసారా దించిన తర్వాత ఎలా ఉడుకుతుందో. కొండ కొండ స్పెషల్ అంటే అలాగే ఉంటుంది. మరి చూసారా సెటప్. ఏ కాడు నాకు ఒక లేయర్ ఎట్టాకు, దాన్ని వాష్ చేస్తున్నాడు. ఇటు సైడ్ కొంచెం లాగా సరిపోద్ది. అడుగు చపాతీ పెట్టి కాల్చుకున్న చపాతీలు 3 పెట్టాడు మా మాస్టర్. కొద్ది కొద్దిగా పెట్టలే స్టార్టింగ్, పైన ఎక్కువ పెట్టుకుందాం. అవే మా మాస్టర్ అయితే తగ్గేదే లేదంటుండో. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇది పెద్ద టాస్క్ మాకు. అయినా కానీ డోంట్ వరీ, ఇదంతా మాచేనే. ఒకటి పెట్టరా రీ, అక్కడ ఎక్కువ ఉన్నాయి. దేన్ని చులకనగా చూడకూడదు. ఈ గంటి ఇప్పుడు చూడండి ఎంతలా ఉపయోగపడిందో. గ్రేవీకి ఎప్పుకైనా సుబ్బినా మిగతాలేరే. బస్లేవి ఉప్పరాల దగ్గరవి దగ్గర తూచి గ్రేవీ హోనాగా వేసేస్తారా. 2 నుంచిలే సరే వేసి కట్లు పెట్టుకునేసి మనం గ్యారెంజ్ చేసుకున్న దాన్ని పెట్టేసుకుంటున్నాము. దీని మీద నీట్గా తుడుచుకొని మోకం అయితే పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు లైట్గా మంట పెట్టుకుందాం, చిన్న మంట, బాగా దమ్ అవ్వాలి ఇప్పుడు. సో గైస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ లోపల నుంచి పొగలు వస్తున్నాయి, చూసారా. ఇంకా తీసేయటమే మనం, ఇంకా దించాలి. అదర కదుతుంది, తొందర్రా తొందర్రా తొందర్రా. కాళ్ళ పెద్దగా
సార్ గుడి టైం అయ్యింద్రా. ఓకే నిమ్మకాయ టమోటా ఆనియన్స్ ఏమనుకుంటున్నావు చెఫ్ అంటే ఆ మాత్రం ఉండద్దా ఎక్కడికొచ్చి కూర్చో ఆ కొండ ఇచ్చిరిది ఇంకా కూర్చో రోట్ అంటే ఇది రాయి అయిపోయిందిరా అందుకని మా ఓడి చెప్పా నేను అప్పటికి ఏం కాలేరా ఏమని చెప్పి చూడు ఇదిగో నీకు లోపల చూడమ్మా కింద చూడగాకు అదే కావాల్సింది గాయస్ చూసి టమాటో ఆనియన్స్ నిమ్ము నింబు నింబు నిమ్మకాయ చికెన్ ఫస్ట్ ఉందో లేదో మీరే కమాండ్ సూపర్ గా ఉంది మా మాస్టర్ అంతా మా మాస్టర్ చూపిస్తాను అందరు హై కదా